వరదలు గోదావరికి కాదు అన్ని నదులకు కూడా చాలా ఎర్లీగా నీళ్లు వచ్చాయి గోదావరికి మరింతగా ఉద్రుతంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా నీటి మట్టాలు పెరిగాయి గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు కానివ్వండి పైనుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి నీరు కానివ్వండి గోదావరి నది పొంగి పొర్లింది వరదలు వచ్చాయి చాలా గ్రామాలను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా ముంచెత్తింది భారీగా ప్రజలు నిరాశ్రయులయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది వరదల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం కూడా ఇతోధికంగా సాధ్యమైనంత మేరకు ప్రజలను ఆదుకునేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై శభాషని బాధితుల చేత అనిపించుకునే రీతిలో ప్రజలకు అండగా నిలబడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం దీన్ని చూసి ఓర్వలేనివాడు ప్రజలు శభాష అంటుంటే కక్షని అనకూడదు జెలస్ ఒక కడుపు మంట దీన్ని వ్యక్తం కక్కుతూ ఉన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆయన 22-23 తారీఖుల్లో వరద ప్రాంతాలకు వెళ్ళారు అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు మీకేమందింది ఏమీ అందలేదు మీరు నిలయండి జగన్మోహన్ రెడ్డి గారు గాలిలో తిరుగుతున్నాడు ఇంతవరకు రాలేదు నేను వచ్చాను అసలు నేను వరదల కన్నా ముందు వస్తాను గాలి వాళ్ళ కన్నా ముందు వస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు గాలి వాళ్ళ కన్నా ముందు వస్తాడు వరదల కన్నా ముందు వస్తాడు కరువుల కన్నా ముందు వస్తాడు ఒక మాటలో తిరగే చెప్పాలంటే ఆయన వస్తే కరువులు వస్తాయి కాటకాలు వస్తాయి గాలులు వస్తాయి వరదలు వస్తాయి అన్నమాట ఇది ఆయన చెప్పేటటువంటి భావన విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశాడు 22-23 తారీఖుల్లో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశాడు తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ప్రజల్ని ఉసిగొలిపేటటువంటి కార్యక్రమం చేశాడు అయిపోయింది తిరిగి వచ్చాడు సరే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 26-27 తారీఖుల్లో వెళ్ళి వెళ్ళింది కూడా దేనికి వెళ్ళి అంటే ప్రజలకు అన్నీ సక్రమంగా అందాయా లేదా అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సహాయ కార్యక్రమాలు అందుతున్న సమయంలో వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి ఉంటే సహాయ కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది సహాయ కార్యక్రమాలు సక్రమంగా అధికారులు చేయలేరు ముఖ్యమంత్రి చుట్టూరానే తిరుగుతారు అనేటువంటి ఒక భావనతో అనేటువంటి ఉద్దేశంతో సహాయ కార్యక్రమాలన్నీ అందిన తర్వాత తాత్కాలిక సహాయ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందిన తర్వాత అందినవా లేవా అని తెలుసుకునేందుకు వెళ్ళి ప్రజల మధ్యకు వెళ్ళి వారందరిని అడిగారు మీరు చూశారు ఇదిగో ఇది 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 పలాంది పలాంది 22,000 రూపాయలు అందిందా అందలేదా అని మొత్తం చదివి వినిపిస్తే అందాయి 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 అన్నారు ప్రజలు శభాష్ 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 అన్నారు ప్రజలు మరి 22-23 తారీఖుల్లో వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా అన్న తర్వాత ఆయనకి మరింత కడుపు మండిపోయింది మరి నేను వెళ్ళి రెచ్చగొడితే ఎవరు రెచ్చపోరే ఏమిటి అన్యాయం అప్పుడెప్పుడో గుర్తుందా మీకు ఎక్కడో కడపలోనే ఎక్కడో ఇలాగే ఏదో వరదలలో దేనికో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళంగానే ఒక పెద్ద ఆమె ముద్దు పెట్టుకుంది ఆ వరదల్లో ముద్దు పెట్టుకుంటారా ఏంటి అన్యాయం ఏమిటి అక్రమం పెట్టుకుంటారయ్యా కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి వేసిద్ది కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేసిద్ది
నిన్ను చూస్తే మొట్టబుద్ధి చేసింది, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ముద్దు పెట్టబుద్ధి చేసింది. కావాలని బాగా సహాయం చేశాడు నా బిడ్డ అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే దానికి ఏడిచిన అన్నాలు దానికి ఏడిచాడు. మళ్ళీ ఇప్పుడు ఏడుపు. ఇక 16, 26, 27 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా బయలుదేరాడు. వెళ్ళి అసలు మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తిట్టరేంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తే బుధ జలరేంటి, ఇలాంటి కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అది కాక రాజకీయాలు మళ్ళా కోడికత్తి కమల్ హాసన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కమల్ హాసన్ అంట. కమల్ హాసన్ గురించి ఇంకేం తెలుసు నాకు అర్థం కాల. కోడికత్తి కమల్ హాసన్నే చూశాడు. భారతీయుల్లో కమల్ హాసన్ కూడా ఉన్నాడు, అది చూశాడో లేదో తెలియదు. మరి భారతీయుల్లో కమల్ హాసన్ ఏం చేశాడో, దుర్మార్గుల్ని దుష్టుల్ని నీలాంటి 420 గాళ్ళని రాజకీయంగా గొంతు కొయ్యటానికి వచ్చినటువంటి భారతీయుల్లో కమల్ హాసన్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను అడుగుతా ఉన్నా, 2,000 రూపాయలు వరద బాధితులకు అందించినటువంటి ప్రభుత్వం ఏది ఇవాళ ఉందా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేశారు కదా, పరిపాలన చేస్తే ఎప్పుడైనా 2,000 రూపాయలు బాధితులకు ఇచ్చినటువంటి సందర్భం ఉందా? కరువులో కానీ కాటకంలో కానీ వరదల్లో కానీ ఎప్పుడు లేదు. అదేమంటే హుదూద్ తుపాన్లో నేను వెళ్ళాను, బస్సులో కూర్చున్నాను, బురద రాసుకున్నాను, అలాగే గోదావరి పుష్కరాలకు వెళ్ళాను, బురద రాసుకున్నాను, స్నానం చేశాను, రష్ అయింది, చచ్చిపోయారు జనం. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో మేము భావిస్తున్నది, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భావిస్తున్నది, ఆపద జరిగినప్పుడు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సహాయ కార్యక్రమాలు మానిటర్ చేసుకొని అన్నీ అందిన తర్వాత అందిన వాళ్ళు లేదా అని లోపాలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రిగా వెళుతున్నాను అని ఒక స్ట్రాటజీతో ఒక ఆలోచనతో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కడుపు మంటతో ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఇవాళ ఢిల్లీ మన భద్రాచలం దగ్గర మనకు కొన్ని గ్రామాలు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయేటటువంటి గ్రామాలను మనకు కలిపినటువంటి ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఏమి మాట్లాడుతున్నాడు, 1986లో వరదలో ఒక పెద్ద కరగట్టు కట్టారంట. కట్టారా 1986లో? చంద్రబాబే కట్టాడంట, విన్నారా? చంద్రబాబు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎక్కడున్నావయ్యా చంద్రబాబు అప్పుడు నువ్వు ఎక్కడున్నా? నాకు తెలిసి 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి చంద్రగిరిలో తుక్కుతుక్కుగా ఓడిపోయావు. 86లో ఎక్కడున్నా కాంగ్రెస్లో ఉన్నావా? కాదనుకుంటలే, తెలుగుదేశంలో చేరాడు. భువనేశ్వరి గారిని ఎండబెట్టుకొని చెంగు పట్టుకొని వంటగదిలో నుంచి దొరబడి తెలుగుదేశంలో చేరాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ కట్ట ఆయన కట్టాడంట. అప్పుడు ఏంటంట, ఆయన ఏమన్నా వాటర్ రిసోర్సెస్ మంత్రా? కాదంట. పోనీ మంత్రివర్గ సభ్యుడా? కాదంట. జనరల్ సెక్రటరీ అంట. జనరల్ సెక్రటరీగా ఉండి, దేనికి జనరల్ సెక్రటరీ? తెలుగుదేశం పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండి కట్ట కట్టాడంట. అయ్యా భగవంతుడు ఆ రోజున జనరల్ సెక్రటరీగా ఉండి మీరు కట్టకట్టి, జనరల్ సెక్రటరీ కట్టలు కడతారండి, నాకు అర్థం కాలేదు. ఎన్టీ రామారావు ఆ రోజున ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం ఆ కరగట్టను కట్టింది. ఈయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు, పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు ఈ పచ్చ బ్యాచ్ అంతా. అయ్యా దండం, నీ వల్లే మేము బతికాం, నీ వల్ల ఇది కట్టాం. ఆయన గుర్తులేదంట, ఆయన గుర్తు చేశారంట. అదే స్వామి చెబుతారు, ఈయనేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెబుతాడని. ఏంది నాకు అర్థం కాలేదు. పార్టీలో 83లో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓడిపోయి అప్పుడే తెలుగుదేశంలో చేరి కరగట్లు కట్టినటువంటి మహానుభావుడా నువ్వు ఓ చంద్రబాబు? ఏమిటి ఈ సొరకాయలు కోస్తుంటే ఇనాల్సిన కర్మ మాకు పట్టిందా అని అడుగుతా ఉన్నా. ఏమిటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, కడుపు మంట. ఏమి లేదు, సింపుల్. మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. నేను ఏదో చూసా, మరి ఒక ఏదో సర్వే, అది ఏ సర్వేనో, ఇండియా టీవీ, దానిలో వచ్చింది వివరంగా ఎన్ని వైసీపీకి వస్తాయో, ఎన్ని తెలుగుదేశానికి వస్తాయో క్లియర్గా ఉంది, మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నీకు కనిపిస్తుంది, నువ్వు సర్వీలు చేసుకుంటున్నావు,
కాబట్టి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బురద తల్లాలని ఆయన గాలిలో తిరుగుతున్నాడు. నువ్వు తిరగలా, వరదలు వచ్చినప్పుడు నువ్వు హెలికాప్టర్లు వెళ్ళా, నువ్వు హెలికాప్టర్ వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాలినడక నడిచావా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కారులు వెళ్ళావా, మాట్లాడితే హెలికాప్టర్లు వెళ్ళా, నువ్వు బ్యారికేడ్లు కట్టావు. ఏ ముఖ్యమంత్రి బ్యారికేడ్లు కట్టి వెళ్ళరండి, నాకు అర్థం కాదు. సెక్యూరిటీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నువ్వంటే ఏమి లేదు. ఇప్పుడు రోడ్డు మీద పడి తిరుగుతున్నావు, నీ జీవితం అంతా ఇక రోడ్డు మీద తిరగటమే నీకు పని తప్ప రెండో పనే ఉండదు రాసుకోమని మనవి చేస్తూ ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా బురద తల్లటమే పనిగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండోది పోతే దాని దుంప దగ్గర నాకు అర్థం కాల. మొన్న ఇక్కడే ఆఫీసులో చెప్పా పోలవరం గురించి చాలా వివరంగా నేను చెప్పా, ఏ విధంగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారో, ఏ విధంగా దాన్ని సరిచేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తున్నాము చాలా వివరంగా నేను చెప్పాను. అయినా ఇవాళ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పోలవరంలో విధ్వంసం జరిగిపోయింది, పోలవరం సర్వనాశనం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు. ఇంకో మాట అన్నాడు, భలే ఈ చిత్రం వేసింది నాకు. ఏంటది, ఈయన వస్తాడంట కడతాడంట, చేతగాని సీఎం ఏంటి డ్రామాలు, మీరు తప్పుకోండి నేను చూపిస్తా. మేము తప్పుకోవాలంటే ఆయన చూపిస్తా అంట. ఇదేమన్నా హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ అనుకున్నాయంటే మేము తప్పుకోండి ఆయన రావడానికి, లేకపోతే ఏమన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనుకున్నాడా, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అనుకున్నా ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ తప్పుకోవడానికి మేము ఆయన రావడానికి. దిస్ ద డెమోక్రసీ. 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి హక్కు మాకు ఇస్తే మేము తప్పుకోవాలంట ఆయన ఎక్కంట పోలవరం పూర్తి చేస్తా అంట. శభాష్, నువ్వు ఎక్కావుగా, 5 సంవత్సరాలు పరిపాలన చేసావుగా, ఏం చేసావే పోలవరం పూర్తి చేసావా చెప్పు ప్లీజ్. నాయన, గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, శాసనసభకు రాకోకుండా పారిపోయినటువంటి వ్యక్తి, చెప్పయ్యా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు. బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళి టప 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 భజన, చంద్రన్న 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 భజన చేసి సరిపోయింది. నాకు అర్థం కాలేదు, ఏంటి నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయమని నీకు ఇస్తే మళ్ళీ ఇంకో మాట అన్నాడు, వెలుగును చూపిస్తా అంట, తాను వస్తే వెలుగును చూపిస్తా అంట. అబ్బా, 5 సంవత్సరాలు వెలుగును చూసావా, ఇంద్రధనస్సు లాంటి వెలుగులు చూసాం 5 సంవత్సరాల పాటు. నాకు తెలియకడుగుతా నేను 2-3 ప్రశ్నలు అడిగా. ఇవాళ మరొక్కసారి మీ అందరి సమక్షంలో మళ్ళా అడుగుతా ఉన్నా. 2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలో చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు పూర్తి చేయలేకపోయింది, దీనికి సమాధానం ఎక్స్ప్లనేషన్ చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేదా, అది మాత్రం చెప్పడు. ఇన్నిసార్లు అడుగుతున్నా అది మాత్రం ఆయన చెప్పడు. 2వ పాయింట్ అడుగుతా ఉన్నా, మీ అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం ధర్మమా శాస్త్రమా అంటే ఎలా ఉందంటే, సింపుల్గా అర్థం కావాలంటే సెంట్రింగ్ వేయకోకుండా స్లాబ్ వేసి పారేశారు. ఓరి మీ దుంపలు లేక మేధావి, మళ్ళా వస్తే పగలు తీస్తాను, మళ్ళా వస్తే వెలుగు చూపిస్తాను, మళ్ళా వస్తే ఏదో చేస్తానని గావు కేకలు పెడుతున్నావే, వరద బాధితుల మధ్యలోకి వెళ్ళి డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ చేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా 2 బొక్కలు పెట్టి పారిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విధ్వంసం జరిగిపోయింది, చేతులు పైకెత్తేశారు. నేను అడుగుతా ఉన్నా, 2018లో నేను పూర్తి చేస్తానని చెప్పిన మీరు చేతులు పైకెత్తారా, మేము చేతులు పైకెత్తావా? చేతులు కాళ్ళు ఏముంటే అవి పైకెత్తేశారా? మీరు శపథం చేసి మరీ చేశారే. ఈ రెండిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏమి మాట్లాడినా ఈ రెండిటికి సమాధానం చెప్పి మాట్లాడమంటున్నా, సవాల్ చేస్తున్నా. ఈ చెప్పడు అసలు నాకు తెలియగలుగుతానయ్యా, ఇవన్నీ కాదు.
మీ అందరినీ మరొకసారి అడుగుతా ఉన్నా, మీ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్ అది? ఇట్ ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్. ఎవరు కట్టాలి? కేంద్ర ప్రభుత్వం కట్టాలి. నిధులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వానివి. బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది. నువ్వెందుకు తీసుకున్నావయ్యా? ఏం పని మీద తీసుకున్నావయ్యా? కారణం ఏమిటయ్యా? నువ్వెందుకు తీసుకున్నావు? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదు కదా, ఎందుకు ఎదురెళ్ళి తీసుకున్నావు అనొచ్చు మీరు. మళ్ళా వాళ్ళు తీసుకున్నారు కదా, మీరు ఇచ్చేయండి అని. సాధ్యమా ఇది? రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి అంశం తగుదునమ్మా అని చెప్పేసి కేంద్రం నిర్వహించవలసినటువంటి, నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని నువ్వు వెళ్ళి తీసుకొని దీనిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో, కమిషన్లు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి బతిమిలాడు బామాలు తీసుకొని దాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను 18 అని చెప్పి పూర్తి చేయకోకుండా కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టి సర్వనాశనం చేసి ఇవాళ బాగు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ మేము సర్వనాశనం చేశామనేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావంటే ఏమిటి అంజయ్య? నాకు అర్థం కాదు. నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటమైనా చేయాల్సింది ఎవరు? ఎందుకు తీసుకున్నావో సమాధానం చెప్పి ఇవాళ. దానికి సమాధానం లేదు. 18లో పూర్తి చేస్తానన్న దానికి సమాధానం లేదు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా పారిపోయిన దానికి సమాధానం లేదు. సర్వనాశనం చేశారు, సర్వనాశనం చేశారు, సర్వనాశనం చేశారని మాట్లాడేటటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంట 41.15 కంటిన్యూ అంతవరకు ఆపేస్తున్నారంట. మీ దుంప దెగ శాసనసభలో చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు చెప్పారు మీకు? నేను మరొకసారి చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ దశల వారీగా పూర్తి చేసేటటువంటి వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా దశల వారీగానే పూర్తి చేయడం జరుగుతుంది. 41.15 దగ్గర నీళ్లు నిలబెట్టి దట్ ఈస్ కాల్డ్ మినిమం డ్రా డౌన్ లెవెల్. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కు నీళ్ళిచ్చి తరువాత 45.72 వరకు దాన్ని ఏమంటారు, రిజర్వాయర్ ఫుల్ లెవెల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్, ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి పెట్టి అప్పుడు దీని తుది ఫలితాలను కూడా ప్రజలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముందు 41.15 లెవెల్లో నీరు నిలబెట్టిన తర్వాత స్టడీ చేసి ఎక్కడెక్కడ ఏమైనా పొరపాట్లు ఉన్నాయో లేదో చూసుకొని ఉంటే అవి సరి చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అయిపోయింది, 41.15 దగ్గర ఆపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను తీసుకోండి నేను పూర్తి చేస్తాను. నేను తీసుకుంటే నువ్వు పూర్తి చేయాలని నాశనం చేసావు. ఏంటి నాకు అర్థం కానటువంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారికి బుర్ర పోయిందో లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థం కాకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బురద రాజకీయాల్లో మళ్ళా పోలవరం గురించి రాజకీయాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, ఎన్నిసార్లైనా చెప్తాం, ఎన్నిసార్లైనా ప్రజలకు వివరిస్తాం, చంద్రబాబు నాయుడు గారు చాలామంది అనుకోవచ్చు, నేను చాలాసార్లు చెప్తున్నా, కొంతమంది మా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఏమని నిజమేనా ఇది, వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసి కాఫర్ డ్యామ్ కట్టకుండా పోయి నిజమేనా అని అడుగుతున్నాను. నిజం ఇది, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. దాన్నే మొన్న ఐఐటి హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వివరంగా రాశారు. దాని మీద ఒక పేర మీకు కావలిస్తే మీకు ఇస్తా. ఆ రెండు పక్కల వదిలిపెట్టడం అనేది వల్లనే ఇదంతా నష్టం జరిగిందని ఇవాళ చంద్రబాబు నాయుడు అదే మాకు చెబుతున్నాడు, జనానికి చెబుతున్నాడు. రెండు కాఫర్ డ్యాముల మధ్యన నేను నిలబడింది. ఎందుకు నిలబడింది? నువ్వు చేసిన తప్పిదం వల్ల నిలబడింది. ఎవడన్నా డయాఫ్రమ్ వాళ్ళేస్తాడా? బుద్ధున్నాడు ఎవడన్నా వేస్తాడా? ఇంత దారుణంగా వ్యవహరించి ఎవరు చెప్పినా వినకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయాలనే తాపత్రయంతో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఈ విధంగా చేసి ఇవాళ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాడు. ఏదంటే ఆయన ఉద్దేశం ఒకటే, చెప్పగా జనం నమ్ముతారు, మాకు 2-3 పత్రికలు ఉన్నాయి రాస్తాయి అడ్డగోలుగా, ఆయన చెప్పటం వీళ్ళు రాయటం, వాళ్ళు చెప్పటం వీళ్ళు రాయటం, ఫ్రంట్ పేజీలో రకరకాలుగా రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు తప్పుకోండి, నేను చూపిస్తా ఏం చేశాడు ఏంటో మనకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి, ఒక్క పోలవరం నిర్మాణమే కాదు ఏ ప్రాజెక్టుని కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు లేడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా స్పష్టంగా మరొకసారి చెప్పదలుచుకున్నాను, నేను పోలవరం ప్రాజెక్ట్ని
జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. దిస్ ఈజ్ ది నేషనల్ ప్రాజెక్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతోనే ఇది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఇవాళ ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం, ఇబ్బంది వచ్చి వర్కింగ్ ప్లేస్ అంతా కూడా మునిగిపోయింది. బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్ల మునిగిపోయింది. దాన్ని ఇప్పటి కాదు, ఎప్పటికైనా నేను నిరూపిస్తా. ఇదిగో ఇక్కడే నేను ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫోటోను కూడా పెట్టా, ఇక్కడ కూడా పెడతాను. అన్నీ చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ బూటకపు మాటలు నమ్మవద్దని ప్రజలకి మీ ద్వారా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు తప్ప మరొకటి కాదు. దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.